చేరియాల మున్సిపాలిటీ టౌన్ పాల్ వార్డులో జనగామ నియోజకవర్గ అభ్యర్థి పాల రాజేశ్వరరెడ్డి సతీమణి, నేలిమ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇంటింటి ప్రచారంలో భారీగా పాల్గొన్న పార్టీ కార్యకర్తలు ప్రజలు ఈరోజు చేరియాల మున్సిపల్ పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మరియు పల రాజేశ్వరరెడ్డి సతీమణి నీలిమ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పల రాజేశ్వరరెడ్డి మొదటి నుంచి కష్టపడే వ్యక్తి అని, ప్రతి గ్రామం పట్టణానికి ఏమేమి అవసరాలున్నాయో తెలుసుకుని వాటి ప్రకారం ప్రత్యేకంగా గ్రామ పట్టణంతో పాటు మొత్తం నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పడతామన్నారు. అలాగే అభివృద్ధి విషయమే ప్రజలందరితో చర్చించి మీ సహకారంతో తయారు చేస్తారని, హామీలను తప్పకుండా నెరవేర్చి మీ అందరి మెప్పు పొందుతారని ఆశిస్తున్నా అన్నారు. మీరంతా పల్ల రాజేశ్వరరెడ్డి నాయకత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని ఆశిస్తున్నారని తెలిపారు. గతంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగాయని, ఏవైనా పెండింగ్ లో ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ పూర్తి చేయిస్తామన్నారు. చేరియాల రెవెన్యూ డివిజన్ విషయమే గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి మాట తప్పే వ్యక్తి కాదని, పల్ల రాజేశ్వరిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే డివిజన్ ఏర్పాటుతో పాటు మున్సిపల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కొనసాగుతుందని, అలాగే మిగిలిన కొన్ని సమస్యలతో పాటు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఇంకా ఏం చేయాలనే ఆలోచన చేసి అందుకు అనుగుణంగా పనులు చేస్తారన్నారు. ఇంకా మిగతా కొన్ని మనకు మెయిన్ ఇరిగేషన్ కూడా కొన్ని ఉన్నాయి, మరి వాటన్నిటి కూడా మనం పెద్ద ఎత్తున, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కావాల్సిన వ్యక్తి పల్లారాయశ్వరి గారి కారు గుర్తుకే ఇక్కడ పక్కన వద్దా, ఈ మొగ సంతాసులకు వద్దా, ఎందుకంటే ఒంటి పెద్ద పక్క తింటారు వీళ్ళు, ఎట్ట ఎలా పడతాలి, 400 చేసుడే కదా, మరి ఓటేటేసుడు, మనం ఓటేటేస్తావు, ఎటేస్తాం కాబట్టి వారి తరఫున మీ అందరినీ కలిసి మరలా వారు సాయంత్రం రేపొద్దున మీతో కలుస్తారు. వారి తరఫున నేను వచ్చాను. పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఈసారి ఇక్కడి నుంచి జనగామ జిల్లా జనగామ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. వారిని ఈ కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కేసీఆర్ గారి సర్కార్ రావాలంటే ఇక్కడ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి గారిని మీరు గెలిపించాలి. వారికి ఖచ్చితంగా మీ అందరూ, మీరు మీతో పాటు అందరూ ఓటు వేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే ఈ కేసీఆర్ గారి గవర్నమెంట్ లో, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం గత 10 ఏళ్లలో చూసాం, ఇంతకు ముందు మన ఊర్లు ఎలా ఉండేవి, మన మున్సిపాలిటీలు ఎలా ఉండేవి, మన రోడ్లు ఎలా ఉండేవి, మనకి కరెంట్ ఎలా ఉండేది మనకు తెలుసు. 2014 ముందు మనం ఎలా ఉన్నాము, 14 తర్వాత 19లో మనం ఎన్ని పనులు చేసుకున్నామో, మనం ఈ గవర్నమెంట్ లో ఇంకా చాలా పనులు చేసుకున్నాము, ఇంకా చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో మీకు ఎన్ని పనులు అయితే అయినాయో వీటితో పాటు ఇంకా మనకు ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా మరలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇంకా కొన్ని పనులు అనుకున్నాము కానీ ఈ లోపల మనకి కోడ్ వచ్చింది, ఆ కోడ్ వచ్చిన సందర్భంగా మనము ఉన్న 12 వార్డులలో 9-10 వార్డులలో తిరగటం జరిగింది. నేను రాజేశ్వరరెడ్డి గారి, పల్లా రాజేశ్వరరెడ్డి గారి తల్లిని, నా పేరు నీలిమ. వారికి ఈరోజు కొంచెం ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల వారు హాస్పిటల్లో చూపించుకోవాల్సి రావాల్సి వచ్చి వారి తరఫున నేను ఇక్కడికి రావటం జరిగింది. వారితో అంటే వారు నన్ను ఏ నమ్మకంతో అయితే ఇక్కడికి పంపించి ఈరోజు ఇక్కడి ప్రజలందరినీ కలవమని చెప్పారో, ఇక్కడికి ప్రజల్ని కలిసిన తర్వాత వారందరూ ఎంతో సంతోషంగా ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వారే నాకు చెప్పడం జరిగింది. మాకు ఇది ఇంతకుముందు కరెంట్ లేదు, మాకు ఇంతకుముందు కరెంట్ ఉండేది కాదు, రోడ్లు సరిగ్గా ఉండేవి కావు, నీళ్ళు వచ్చేవి కావు, అవన్నీ చెప్పడం జరిగింది. కాలువలు కానీ, వాళ్ళ ఓపెన్ డ్రైనేజీలు కానీ ఇవేవీ లేవు. కానీ మన ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 2 టర్ములలో ఎన్ని మంచి పనులు జరిగినాయో వారే నాకు ఏకరువు పెడుతున్నారు. మేము కళ్యాణ్ లక్ష్మి తీసుకున్నాము, మేము రైతు బంధు తీసుకున్నాము, మేము షాదీ ముబారక్ తీసుకున్నాము, మేము దళిత బంధు తీసుకున్నాము, అన్ని వారు బీసీ బంధు తీసుకున్నాము, అలానే కేసీఆర్ కిట్లు తీసుకున్నాము. ఒక చిన్న పాప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాపని ఆ తల్లి చెప్తుంది, నేను కేసీఆర్ కిట్ తీసుకున్నాను అని. సో ప్రతి ఇంటిలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో ఈ గవర్నమెంట్ యొక్క, బీఆర్ఎస్ గవర్నమెంట్ది, కేసీఆర్ గారి విజన్ అనేది
ఏదైతే వారు తలచారో ఏదైతే సాధించాలని అనుకున్నారో సాధించిన తర్వాత దేన్నైతే ఆచరించాలని అనుకున్నారో ఈ వీధుల్లో అన్నిట్లో వారు ఏ విజన్ అయితే తీసుకొని పని చేశారో అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి వీటందరితో పాటు ఇంకా సమృద్ధిగా త్రాగునీరు ఇయ్యగలిగిన సాగునీరు ఇయ్యగలిగిన పవర్ ఇయ్యగలిగిన పట్టణీకరణ చేయగలిగిన పారిశ్రామికరణ చేయగలిగిన దేశము దేశాలు ప్రశంసిస్తాయి ఏమీ లేని తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిస్తే అన్ని ఉన్న భారతదేశం ఎందుకు దేశాలకు ఆదర్శంగా నిలవకూడదు అని చెప్పి పట్టణం తోడియాల మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అడుగు ఈ దేశంలో ఉన్న మిగతా 28 రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి ఇలా జాతీయ నాయకులందరూ వచ్చి ఈ తెలంగాణ మీద దుమ్మెత్తిపోయేలా ప్రయత్నం చేస్తున్నారు జై ముత్రేడి కానీ భారతదేశ ప్రజలు పౌరులు మేధావులు సాగతిన ప్రగతిని ముందుంచి బాజాప్త మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబోతున్నారు